దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వ పారికపొడు గాంధీ షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అందుకున్న 1000 మంది లబ్ధిదారులు అరికపొడు గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన 9.5 సంవత్సరాలనే దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ గాంధీ అన్నారు. ఇక డబుల్ బెడ్రూమ్లో అందుతున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా పేద ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు అందించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే అరికపొడు గాంధీ స్పష్టం చేశారు. కారణాలు లేకుండా ఎఫ్ఐఆర్లో పేర్లు లేకుండా అరెస్టు చేసినటువంటి దుర్మార్గపు పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మా కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత గారు ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఒక లిక్కర్ కేసులో ఇరికించి క్లీన్ చిట్ నీకు ఎక్కడ కూడా సంబంధం లేదు అని చెప్పి 2 నెలల నాడు చెప్పి మళ్ళీ సమన్స్ పంపించి ఇబ్బందులు పెట్టే కక్ష సాధింపు చర్యలు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందంటే మాకు ఎదురెవరూ నిలబడకూడదు, నేను చెప్పిన మాటే వినాలా అని శాసిస్తూ దుర్మార్గపు పాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా గతంలో